సూపర్ టేస్ట్ అండి అసలు గిత్తు నాకు చిన్నది పెట్టే నేను ఇచ్చాను కదమ్మా నీకు పెట్టొచ్చు కదా हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल लेन मी धरणी अंदर एला कामेंट सेक्शन लो कामेंट चेयंडी नेनु अयिते चाला अंटे चाला बागुन्नानु सो इप्पुडु टाइम अयिते 12 अयिंदि वंट अयिते स्टार्ट चेयाली ఈ రోజు కర్రీ అంటే తెలుసా చికెన్ కర్రీ అన్నమాట నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తాను మీకు ఈ రోజు షేర్ చేస్తే నేను చూపించేస్తాను గీతమ్మని అయితే పడుకోబెట్టేసాను వేంగ చికెన్ వండేద్దామని చెప్పేసి ఇది కూడా నేను చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నా ఈ చికెన్ కర్రీది ఎలా వస్తుందో మీతో మొత్తం షేర్ చేసుకుంటాను సో ఎలా చేస్తానో కూడా ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను ఓకేనా సో ఇక్కడైతే మనం చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం हाफ केजी चिकेन तेप्पिंचानु पसुपु गल्लु उप्पंटाम कदा सो अदि बागा वाश चेसुकोनी साइड कि अयिते पेट्टुकुन्नानु नालुगु उल्लिपायलु तीसुकोनी इव्वंडि इला चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकुन्नानु अलाने ओक चिन्नि टमाटोलु रेंडु तीसुकुन्नानु अलाने रेंडु पच्चिमिर्ची अलाने ओक एंडिमिर्ची अन्नट्टु కొంచెం కొత్తిమీర కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడే ఒక pan పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను కొంచెం కొంచెం జీలకర్ర అయితే మనం ఒక ఎండిమిర్చి చింపుకున్నాం కదా సో అది వేసిద్దాం సో ఇప్పుడు అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేద్దాం సో ఆనియన్స్ కొంచెం వేగ ఆగడానికి salt అయితే వేసుకుంటున్నా కొంచెమే వేస్తున్నా కావాలంట తర్వాత వేసుకోవచ్చు సో ఈ ఆనియన్స్ అయితే కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఏపుకుందాం సో చికెన్ కి ఆ మాత్రం ఏగితేనే రుచి అయితే చాలా బాగుంటది ఈ ఆనియన్స్ లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చి వాసన పోయినంత వరకు అయితే బాగా ఏపుకోవాలి నేను చికెన్ కర్రీ కొంచెం డిఫరెంట్ గా చేస్తాను అన్నాను కదా సో ఉల్లిపాయలు ఏగుతున్నంత సేపు పక్కన ఒక pan పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం ఫస్ట్ सो मरुगुतुंदि कदा इप्पुडु पच्चिमिर्चि कट चेसां कदा अवि इंदुलो वेसुकुंदां सो एदुकुन्नाय कदा इप्पुडु टमाटा मुक्कलु कूडा वेसुकुंदां इंदुलो ई आयिल इदि बा मग्गेसि कोंचें बा एगनिद्दां एगिन तर्वात दीन्नि वच्चेसि प्यूरी चेसुकुंदां मिक्सी पट्टुकुंदां सो चूडండి फ्रेंड्स एला एगिंदो टमाटी बा मग्गिंदि कदा सो इप्पुडु मनं स्टव् अयिते आफ् चेसुकुंदां आफ् चेसुकोनि इदि कोंचें चल्लारिपोयिन तर्वात मिक्सीलोकि तीसुकुंदां सो इदि वच्चेसि मिक्सी जार लोकि अयिते तीसुकोवाली आल्रेडी मनं टमाटी पच्चिमिर्चि मग्गबेट्टां कदा बागा सो ई टमाटा अंटे अलाने पच्चिमिर्चि मुक्कलु उन्नायि कदा इंदुलोकि మనం కొంచెం జీడిపప్పు ఏపిండి జీడిపప్పు ఉంటే కొన్ని పల్కలు తీసుకొని ఇందులో వేసుకొని బా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా సో చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతది ఇలా ఉండాలి ఇది ఇప్పుడైతే ఒక సైడ్ కి అయితే పెట్టేసుకుందాం సో ఆనియన్స్ వచ్చేసి ఇలా అయినంత వరకు ఆగాలి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతది సో ఇప్పుడు అనేది మనం ఈ ముద్ద ఆడేసి పెట్టుకున్నాం కదా ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా ఈ ఫ్రై ఆనియన్స్ లో ఇదైతే వేసుకుందాం फ्रेंड्स इला वेसम वेसको तरह इधर बल्कोवाली कल्कन तरह इप्ड कारम मसाला गरम मसाला वेसकंदा आलरे इंदा उपाँम काबी ओके फ्रेंड्स को कम गरम मसाला वेकना इपड़ दी कल इंदोचे आलरे मन कड़गी कदा चिकेन आ चिकेन अच्छे इपड़ेक ఇగోండి మొత్తం ఇలా వేసుకోవడమే 1/2 కేజీ చికెన్ తెచ్చుకునేదంతా సో ఇప్పుడు దీన్ని మనం ఇలా అటు ఇటు బాగా కలిపేద్దాం వాక ముందే మంచి కలర్ వచ్చేసింది ఇది దీన్ని అయితే మూత పెట్టేసుకుందాం దీన్ని కొంచెం బాగా యాగనేద్దాం చికెన్ ని అందులో ఈ స్పైసెస్ ఈ ఫ్లేవర్స్ అన్ని దానికి చికెన్ కి అయితే పడతాయి మూత పెట్టేసి మనం ఉడికించినామంటే చికెన్ వేసుకున్న ఒక 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర కొంచెం కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకోవాలి
సో ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేద్దాం అండి మనం వాటర్ వేయకుండానే చికెన్ లో ఉన్న వాటర్ అంతా సో చికెన్ లో ఉన్న వాటర్ తోనే మనకి ఉడికిపోతదన్నమాట చికెన్ సో దంతో ఉడికితేనే ఇంకా టేస్ట్ వస్తది మనం వాటర్ వేసిన కన్నా సో చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే కిందన అడుగు అంటేసి మాడిపోతది ఓకేనా బట్ మంచి అంటే మంచి ఫ్లేవర్ తో కూడిన స్మెల్ అయితే వస్తుంది చాలా బాగుంది సో చికెన్ టేస్ట్ అనేది ఇంకొక 10 నిమిషస్ అయితే ఉడికేద్దాం మధ్యలో వాటర్ కావాలంటే వేసుకోండి నాకైతే మరి అవసరం లేదు ఎందుకంటే ఆ చికెన్ మగ్గే నాకు సరిపోతది అన్నమాట సో మీకు టేస్ట్ కు తగ్గట్టు ఉప్పు కారం లేకపోతే అవి కొంచెం మరి కొంచెం యాడ్ చేసుకోండి స్పైసెస్ సో అలానే కొంచెం గరం మసాలా మీకు ఏమనేస్తే అవి బట్ నేను ఇందాకే ఆల్రెడీ వేసేసాను నేను ఎక్కువ మసాలాస్ కూడా వేయనన్నమాట ఇందాక వేసిందే చా సరిపోతుంది మాకు సరిపోతుంది ఎక్కువ కారం కూడా మేము తినము సో ఇప్పుడు దించే ముందు అయితే ఒక్క చికెన్ మసాలా వేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది మొక్క కూడా ఇప్పుడే చూశానండి చెక్ చేశాను చాలా అంటే చాలా బాగా ఉడికింది టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఆసమ్ గా ఉందన్నమాట నాకైతే బాగా నచ్చింది ఈ రోజు ఇప్పుడు చూడండి గ్రేవీ అంతా ఇంకిపోయింది మాత్రం ఉంచుకుంటా నేను ఇప్పుడైతే చికెన్ మసాలా అయితే వేసేద్దాం సో చికెన్ మసాలా అయితే వేసేసాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఒక 2 నిమిషస్ పాటు ఉంచుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఫైనల్లీ మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఎంతో యమ్మీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ నా ఫేవరెట్ ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా యమ్మీగా రెడీ అయిపోయింది చికెన్ కర్రీ వచ్చేసి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను నేను సో ఇది ఈ రోజు చికెన్ కర్రీ అన్నమాట మీకు ఎవరికైనా నచ్చితే కంపల్సరీగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది కర్రీ కూడా టేస్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ టేస్ట్ కూడా చూసేశాను ఓకేనా ఫైనల్లీ చికెన్ కర్రీ అయితే తినేస్తున్నాను మా ఆయన రాక ముందు తినేస్తాను చాలా బాగుంది మరి మా ఆయన కొంచెమేమో సూపర్ టేస్ట్ అండి అసలు ఫస్ట్ టైం చేశాను కానీ ఎక్సలెంట్ చేశాను నన్ను నేనే బోర్డుకుంటున్నా గ్రేవీ అయితే ఎక్సలెంట్ ఇంకా చికెన్ వండుతుండగానే గీతుపప్పు అయితే లెగిసిపోయింది సో పట్టుకొని వండాను అన్నమాట గీతుపప్పు కొంచెం అన్నం అయితే తినిపించాను చూడండి అన్నం తినేసినట్టే చాక్లెట్ తింటుంది కవరు యాక్చువల్గా చాక్లెట్ చుట్టేసి ఉంది కదా చుట్టేసి ఇచ్చాను బట్ మొత్తం ఇప్పేసి లోపలిది తీసేసి తినేస్తుంది ఎప్పలేదు అనుకొని ఇచ్చేసాను నేను బట్ ఇప్పేసింది గీతు నాకు చిన్నది పెట్టే నేను ఇచ్చాను కదమ్మా నీకు పెట్టొచ్చు కదా పెట్టవు చూడండి అలా వెళ్ళిపోతుంది హాయ్ చెప్పు ఫస్ట్ హాయ్ చెప్పు నాకు చిన్నది అవ్వా అబ్బా ఎంత బాగుంది అమ్మా డాడీకి ఇవ్వా నువ్వు ఒక్కదానివే తినేస్తావా గీతు డాడీకి ఇవ్వా డ్యాన్స్ చేస్తున్నావా డ్యాన్సా ఓకే ఈరోజు వీడియో అయిపోయిందిరా బాయ్ చెప్తాంరా దా బాయ్ చెప్పేద్దాం ఇది ఈరోజు వీడియో అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను ఓకేనా ధరణి గుడ్లకు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ అండి బా బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పి